ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే దాంట్లో మిగతా కాలము నిరంతరంగా అందులో ఉండి దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేసి భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి మైనింగ్ కుంభకోణాలకు ఎట్లా పాల్పడాలి నిరంతరం 24 గంటల ఆలోచన చేయడం ద్వారా ఇసుక దోపిడీకి ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా సహజ వనరులను కొల్లగొట్టాలి బెల్ట్ షాపులు వైన్ షాపులు బార్లు పబ్బులు గంజాయి డ్రగ్స్ వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా లెక్కగట్టుకోవాలి వారు నిరంతరం నిద్ర లేకుండా ఈ పనులు బిజీగా ఉండడం వల్ల వారు అలసిపోయినరు వారికి విశ్రాంతి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినరు అందుకే కేసీఆర్ గారు విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకున్నాం వారు నిన్నమన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా మానిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు అసలు మా మానిఫెస్టోని చూడాలి ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు ఇవాళ మానిఫెస్టో చూసిన ఏంది లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మా లక్ష్మి పేరు మీద మేము 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తామని బయలుదేరింది అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడి ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు చంద్రశేఖరరావు గారి పార్టీ చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండు పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు నకల్ మారనేకే లేబి అకల్ రాయన అని ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లేబి ఓ లాయక్ నీయే ఓ నా లాయక్ హే ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లా ఇస్తారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది రైతులకు ఇందిరమ్మ భరోసా కింద మేము 15000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది ఇందిరమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి ఇవాళ 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుంది అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ తమ ఉనికిని కోల్పోయినరు వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీఫామ్లు ఇవ్వడము మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100కి 100% అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది చంద్రశేఖరరావు ఇక మమ్మల్ని మీరు ఎట్లా అమలు చేస్తారు మీ పథకాలను పక్క రాష్ట్రంలో ఉన్నాయా లేవా అని అడిగే అర్హత కోల్పోయిండు
మాకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పినప్పుడు అది కూడా అబద్ధమే. కాబట్టి ఈరోజు నిధులు లేవు, నిధులు సరిపోవు అనే మాట ఉత్తదే. చంద్రశేఖరరావు గారు లాగా మేము ఉత్తుత హామీలు ఇవ్వలేదు, నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలము, ఎకరాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలము, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇవ్వగలము, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వగలము, అదేవిధంగా ఆర్టీసీలో ఆడపడుచులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇవ్వగలము, విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇవ్వగలము 5,00,000 రూపాయలకు. వీటన్నిటినీ చంద్రశేఖరరావు గారు రాజముద్ర గుద్దిండు. ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పింది సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆశామాసిక గ్యారంటీలు ఇవ్వలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు 100% అమలవుతాయి అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు నమ్మకం విశ్వాసం చంద్రశేఖరరావే కల్పించిండు. ఇక టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అవకాశం అధికారం కోల్పోయినరు. ఎందుకు అనంటే మేం చెప్పిందల్లా సాధ్యమవుతుంది, ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక వనరుల ఆదాయము ఉంది అని చెప్పి ఈరోజు వారి ప్రెస్ మీట్ ద్వారా స్పష్టత వచ్చింది. ఇక చివరిగా నిన్నమన్న బిల్లా రంగాలు ఇద్దరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,000 కోట్లు తెస్తారు, ప్రజలకు వంచి పెడతారు, ఆ పైసలన్నీ తీసుకొని టీఆర్ఎస్ కోట్లు వేయండి, కర్ణాటకలో ఎవడో డబ్బులు పట్టుబడే అవి రేవంత్ రెడ్డికి వస్తున్నాయని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడంటే వెనకటికి ఎవడో పట్టుకున్నది ఎవడు, పట్టుడుబాటువాడు ఎవడు, అసలు ఎవడికి సంబంధం? తలకు తోకకు మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టినా అర్థం ఉందేమో, కానీ ఇట్లాంటి అర్థం పర్థం లేని ఆరోపణలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం ఈ 9.5 సంవత్సరాలలో దోసుకున్న 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి జాతీయ రాజకీయాలను నేను శాసిస్తాను, ఇండియా కూటమిలోకి తీసుకుంటే కూటమికి 3,000 కోట్ల రూపాయలు అవసరమైతే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో అన్ని ఎంపీ స్థానాలకు పెట్టుబడి పెడతా అని ఊరూరు తిరిగింది. రాష్ట్రం ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగింది కేసీఆర్. ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు ఆ డబ్బులు? అక్రమ సంపాదనతో దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలని, దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ మనగడ కొనసాగించాలని ప్రయత్నం చేసింది, 1,000 కోట్ల రూపాయలు ఆశ చూపించింది నువ్వు. ఇండియా కూటమిలో చేర్చుకోండి, ఎంతైనా పెట్టుబడి పెడతానంటే ఇండియా కూటమి గేటును కూడా తాకడానికి నువ్వు లేదు, అభ్యర్థన చేయొద్దని కేసీఆర్ని మెడలు బట్టి ఇండియా కూటమి గెంటేసింది. ఇలా మహారాష్ట్రలో చాలామందిని చేర్చుకున్నాడు, అందరికీ ప్రతి ఒక్కడికి ఒక కిరాయి. సినిమాలలో ఐటమ్ సాంగ్లకు తీసుకొచ్చినట్టు మహారాష్ట్ర నుంచి వారానికి 4 తీసుకురావాలి, ప్రత్యేక విమానం పెట్టాలి, కండువాలు కప్పాలి, ఫోటోలు దిగాలి, పేపర్లకు ఇవ్వాలి. ఇట్లా నిత్యం దోపిడీ సొమ్ముతోని జాతీయ రాజకీయాలల్లా తన ప్రత్యేకతను చాటుకుందామని ప్రయత్నం చేసి వైఫల్యం చెంది చలిజ్వరం వచ్చి ప్రగతి భవన్లో వండుకున్నాడు చంద్రశేఖరరావు. అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు, డబ్బుల రాజకీయాలకు నువ్వే జాతిపితగా మారి ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలంగాణ యొక్క చరిత్రను మిగతా రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందే చంద్రశేఖరరావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ పైసలు వంచుతుంది, ఓట్లు కొనుక్కుంటుంది, మందు పోస్తురు అని మాట్లాడుతున్నావు కదా, అందుకే 2 విషయాలలో స్పష్టంగా సవాలు విసిరదాల్చుకున్న చంద్రశేఖరరావు. ఒకటి, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైసలు వంచి మందు పోసి గెలవడానికి ప్రయత్నం చేస్తుందని నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా, నీ ఆరోపణను సూటిగా నేను స్వీకరిస్తూ రాబోయే ఎన్నికలలో చుక్క మందు పోయకుండా అనా పైస పంచకుండా ఎన్నికలలో కొట్లాడదాము. 17 తారీఖు నాడు 12:00 అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేద్దాం, నేను అక్కడికి వస్తే చంద్రశేఖరరావు నువ్వు అక్కడికి రా. అమరవీరుల స్తూపమే ఎందుకంటున్నా అంటే కొందరికి గుడి నచ్చుద్ది, కొందరికి మసీదు నచ్చుద్ది, కొందరికి చర్చ్ నచ్చుద్ది, కొందరికి స్వర్ణదేవాలయం నచ్చుద్ది, వీళ్ళందరికీ నచ్చేది, వీళ్ళందరూ నమ్మేది అమరవీరుల స్తూపము. త్యాగాల పునాదుల మీద అమరవీరుల సాక్షిగా నిర్మించిన అమరవీరుల స్తూపం ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను,
పదిహేడు తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలు నేను అక్కడికి వస్తా. మన ఇద్దరము అమరవీరుల స్థూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయాము. అనా పైస పంచము ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంది. నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం, నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా. మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, 17 తారీఖు నాడు మధ్యాహ్నం అమరవీరుల స్థూపానికి నేను 12 గంటలకు వస్తున్నా. దయచేసి మీరు అందరు కలిసిపోయి చంద్రశేఖరరావును అక్కడికి పిలుచుకురావాలి. రెండవది, చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీల గురించి ఇంకా విశ్లేషణ అనవసరం. కానీ చంద్రశేఖరరావు గారికి రెండో సవాల్ విసురుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల మందికి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ 55 లక్షల మంది ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నిజంగానే నీకు ఆర్థిక అంశాల మీద అవగాహన ఉండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వాళ్ళ జీత భత్యాలు వాళ్ళ పెన్షన్ పడాలి. నీకు ధైర్యం ఉందా రేపు 1 నవంబర్ నాడు వేయడానికి? ఈరోజు 15 అక్టోబర్, నీకు ఇంకా 15 రోజుల టైం ఉంది. 1 నవంబర్ నాడు నువ్వు జీత భత్యాలను పెన్షన్లను వాళ్ళ వాళ్ళ ఖాతాలలో వేసి రాష్ట్రం మొత్తము నీ మేనిఫెస్టో ఇది అమలు చేస్తా అంటే ఎవడైనా నమ్ముతాడు? 2014లో 2018లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికొక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ యువకులకు 3016 రూపాయల జీవన భృతి కావచ్చు, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల నీళ్లు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు 12% మైనారిటీల రిజర్వేషన్లు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు, ఆదివాసులకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు కావచ్చు, ఇవి ఏవి నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు అమలు చేయలేదు. మళ్ళీ కొత్తగా ఇవే హామీలను తిరగరాసి మళ్ళా వాటిని వెనకటికి బ్లాక్ అండ్ వైట్ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ దాన్ని కొత్త టెక్నాలజీ వచ్చింది దాన్ని కలర్లో కూడా మళ్ళీ దానికి రంగు పూసి కలర్లో రిలీజ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా చంద్రశేఖరరావు ఇట్లాంటి బుడుబుడుకల మాటలు అబద్ధాల చేతలు ఈ మేనిఫెస్టోని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని బురుడి కొట్టించాలని ఇన్ని రోజులు ముఖం జలక లోపల వండుకున్నాడు. ఇక చివరికి ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే మేము పొగ పెడితే బుక్కలో దాచుకున్న ఎలుక బయటకు వచ్చింది. ఇలా చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ చూసిన మిత్రులకు ఆత్మవిశ్వాసం కోల్పోయిన చంద్రశేఖరరావు స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాడు. రాబోయే ఎన్నికలలో ఓటమిని అంగీకరించిన చంద్రశేఖరరావు గారు మీకు అక్కడ కనిపిస్తున్నాడు. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాడి కింద పడేసిన చంద్రశేఖరరావు పత్రికా సమావేశంలో మీకు కనిపించిండు. కాంగ్రెస్ పార్టీ మీద ఏం మాట్లాడాలనో అవగాహన లేకుండా, మాట్లాడే దాంట్లో పస లేకుండా పూర్తిగా చేష్టలు ఊడిగిన చంద్రశేఖరరావు అక్కడ కనిపించిండు. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావుకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నేను గౌరవంగా వారికి సూచన చేస్తున్నా, మీరు మర్యాద పూర్వకంగా ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని శేష జీవితము మీరు విశ్రాంతి తీసుకోండి. ఎందుకనంటే ఇప్పటివరకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో వాళ్ళు వీళ్ళు మీ గతాన్ని చూసి మీరు కనిపించినప్పుడు నమస్కారం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల బరిలో నుంచి మీరు తప్పుకోండి. మీ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఇక మీకు విశ్రాంతి